కృపా మేడం. వసంత ఎలా ఉన్నావు? బాగున్నాను మేడం, మీరు ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను వసంత. నీ పని అది బాగుందా? బాగుంది మేడం. మీరు అమెరికా వెళ్ళిపోతూ ఇచ్చిన ఉద్యోగంలోనే ఇంకా చేస్తున్నానండి. అవునా? చాలా సంతోషం అమ్మా. ఈ మధ్యనే ఒక కాలనీలో రెంట్కి కూడా వెళ్ళాను మేడం. దేవుడి దయ వల్ల మంచి కాలనీ దొరికిందండి. ఓన్లే తల్లి. చిన్నమ్మగారు ఎలా ఉన్నారండి? చిన్నమ్మగారు బాగున్నారమ్మా. ఈ మధ్యన చిన్నమ్మగారికి పాప పుట్టింది. అవునా మేడం గారు? అవునండి. సంతోషకరమైన వార్త చెప్పారండి. నువ్వు జాగ్రత్త. నాకు ఎప్పుడైనా సరే నీకు నన్ను గుర్తుపెట్టుకో. ఏ అవసరమైనా సరే, ఏ టైం అయినా సరే నాకు ఫోన్ చేయి నువ్వు. తప్పకుండా మేడం గారు. మీ ఆరోగ్యం జాగ్రత్త అండి. అలాగే వసంత. వేళకి టాబ్లెట్లు వేసుకోండి. అలాగే వసంత. సరే మేడం గారు. చాలా వందనాలు అమ్మా. వందనాలు మేడం గారు. అమ్మో, ఫ్యాక్టరీకి వెళ్ళాలి అర్జెంటుగా, వంట చేసుకోవాలి, కూరగాయలు లేవు. హలో రమేష్, చెప్. అరే ఎక్కడ ఉన్నావురా? ఇంట్లో ఉన్నానురా. అదేంట్రా, ఇంటర్వ్యూ ఉందని చెప్పాను కదరా. లేదురా, నేను రావడం లేదు. అదేరా? అదేరా, అమ్మ ఒప్పుకోవడం లేదురా ఇంట్లోని. ఈసారి మీరు వెళ్ళండి. గొప్పవడవరా బాబు, లాస్ట్ మినిట్లో చెప్పు. అవి ఏమనుకోకండిరా. సరేరా, నాకు ఇంటర్వ్యూ టైం అవుతుంది, వెళ్తున్నాను. సరేరా. నానా సురేష్, ఎలా ఉన్నావు? బాగానే ఉన్నానండి. ఏంటి నానా ఇవాళ అంత దిగాలుగా కనబడుతున్నావు? ఏమీ లేదండి, మీకు ఏం కావాలండి? నేను తీసుకుంటానులే నానా, నాకు కూడా చెప్పండిదా. చెప్పు, పర్లేదు. ఏమీ లేదండి, ఫ్రెండ్స్ ఇంటర్వ్యూకి వెళ్ళడానికి ఫోన్ చేశారు, రమ్మన్నారు. నేనేమో అమ్మ ఒప్పుకోవడం లేదండి, రావడం లేదని చెప్పానండి, అందుకే దిగాలుగా ఉంది. అవునా అంటే ఫోన్ వస్తుందా ఒకసారి ఆగండి. సరే నాన్న. హలో అమ్మా. ఏంట్రా? కస్టమర్స్ వస్తున్నారమ్మా కొనుక్కోవడానికి కూరగాయలు. అయితే కూరగాయలని చెప్పమ్మా, మంచి కూరగాయలు ఇమ్మని. కోరిన బంగారు కొండ కొనుక్కునే వాళ్ళు వాళ్ళకి లేంది, అమ్మేదాన్ని నాకెందుకు నీకెందుకు, నోరు మూసిపోడు మడే. మా అమ్మ భాష ఎప్పుడు మారుస్తుంది ఏంటో. ఏయ్ వినబడుతుంది అమ్మా, ఫోన్ కట్టలేదురా బాబు. ఏదో చెప్తున్నారండి? ఏం లేదు నానా, ఆ అమ్మ కూడా నీ మంచి కోసమే ఉన్నగాని ఒక కొడుకువి దూరం వెళ్ళిపోతే ఏమైపోతావో నా అమ్మ బెంగ అంతే. ఓ సిని, ఇది మళ్ళీ వచ్చేసిందా నా కొంపకి? అయ్యి బాబోయ్, మళ్ళీ ఇప్పుడేం చెప్తుందో ఏంటో. ఈడేమో అక్క అక్క అంటాడు, అదేమో తమ్ముడు తమ్ముడు అంటాడు. ఏం మార్చేస్తుందో ఏంటో, నేను చూస్తాను. సరే నానా, నువ్వేం కంగారు పడుకో, నేను నీకోసం ప్రార్థన చేస్తున్నాను. ఖచ్చితంగా నీకు మేలు చేస్తాడమ్మా దేవుడు. ఏ ఊరుకో అమ్మా, మేలు 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 అంటుంది. నీ మేలు అనే మాటే మాకు మేకే కూర్చుంటుంది కొంపలో. నేనేం చేశాను రాజీ? నువ్వేం చేసావు? నువ్వేమన్నావు? ఈడు విన్నారు, వాళ్ళు విన్నారు, నేను విన్నాను. ఓతకి చెప్పేస్తుంది అమ్మా. కాదు రాజీ, ఒక్కసారి వీడి గురించి ఆలోచించు. ఏం ఆలోచించేది, తల్లి కంటే నీకు ఎక్కువ తెలుసా నాకు ఎక్కువ తెలుసా? అసలే తల్లి కొంట్లో బాగాలేదు, దగ్గు ఆయాసం, అసలు ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోదో తెలియదు. నువ్వేమో ఇలా మాట్లాడుతున్నావు, ఆయన తీసుకెళ్ళిపోతే నేను ఎక్కడికి వెళ్ళిపోతాను ఇంకా? అది కాదు రాజీ, వాడంతా చదువుకున్నాడు, పెద్ద ఉద్యోగం వస్తుంది, లక్షల్లో జీతం, ఏసీలో కూర్చోవచ్చు, ఎందుకు వాడి గురించి ఆలోచించకుండా నువ్వు? ఊరుకోలేమ్మా, లక్షల్లో జీతం అయితే ఏం చెయ్యాలి? అదే ఇక్కడే ఉన్నాడు అనుకో, నా కొడుకు చక్కగాను నా దగ్గరే ఉంటాడు, నేనే వండి పెట్టచ్చని ఓదకి చెప్పేస్తుంది కబుర్లు. అది కాదు రాజీ, నీ దగ్గరే ఉంటాడు, కాకపోతే ఈ ఉద్యోగానికి ఆడికి ఏం గౌరవం ఉంటుంది చెప్పు. ఏ ఆడికి లేని పదే నీకెందుకమ్మా? అవునమ్మా నిజమేనమ్మా, ఫ్రెండ్స్ అందరు ఎక్కిరెత్తున్నారమ్మా కూరగాయల కొట్లో కూర్చుంటే. ఒరే ఫ్రెండ్స్ అన్నా కళ ఎక్కిరెత్తారంతే, నువ్వేం పట్టించుకోక అసలు, నీకేం తెలియదు నానా, అలాంటి వాళ్ళు ఎన్నో మాడతారు. చిచ్చి అలాంటి ఏం పట్టించుకోకు. లేకమ్మా నువ్వు ఉంటే ఎలాంటి మాటలు మాట్లాడుతావు, నేను నా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళిపోతాను. సర్లే నానా, జాగ్రత్తగా పని చూసుకురా, నువ్వు పని చూసుకో. రాజీ నీకు ఒక విషయం చెప్పాలి. చెప్పు. కూరగాయలన్నీ కుళ్ళిపోతున్నాయి రాజీ. అయ్యి బాబోయ్, ఈ విషయం దీనికి తెలిసిపోయింది. అడిగితే గొనుక్కొట్టతోటి అర్జెంటుగా మసిపూసి మారిడికే చేసేది, అయినా దాంట్లో నన్ను మించిన ఉన్నాడులే. అది కాదమ్మా వసంత, నువ్వు బహుశా సరిగ్గా పెట్టట్లేదు అనుకుంటా. రాజీ
పనికి వెళ్ళేదని నాకు తెలియదా కూరగాయలు ఎక్కడెట్టాలో. ఏ ఊరుకోమ్మా, ఒకసారో రెండుసార్లు ఇన్నిసార్లు అలా అయిపోదు కదా. చిచ్చి చిచ్చి, నువ్వు చాలా పొరపాటు పడుతున్నావు. నీకోసమే పెష్షగా తీసుకొచ్చాను. మరి పెష్షగా ఉన్నాయి, నీకు బాగుండాలి కదా. కాదు రాజీ, నిన్నెవడో మోసం చేస్తున్నాడు, ఒక్కసారి నా మాట అర్థం చేసుకో. నేనెవడో మోసం చేయాలి కానీ నన్నెవడో మోసం చేసి వస్తాడు? ఆశ పుట్టాడో లేదాడు. సర్లే వసంత, నీకేం కావాలి చెప్పు, గబ్బ గబ్బ ఇచ్చేస్తాను నేను. కోస్తే కుళ్ళు వస్తుంది రాజీ. తర్వాత కూర కూడా వస్తుందిలే, వెళ్ళమ్మా. సర్లే, నువ్వు ఎవరు చెప్పినా మారో, ఇదిగో డబ్బులు. వెళ్ళే, నువ్వు మార్చేదేంటి నన్ను గాడిద గుడ్డు. నువ్వా మేడం గారు, బాగున్నారండి. ఏంటి ఓతగ మాట్లాడేసుకున్నారు? అయ్యి బాబోయ్, కొంప తీసేది కూరగాయల గురించి చెప్పేస్తుందేమో, నా వ్యాపారం ఏమైపోద్రా బాబోయ్, ఒక చెవేస్తాను. బాగానే ఉన్నాను వసంత, నువ్వెలాగున్నావు? బాగానే ఉన్నాను మేడం గారు. సరే కానీ మీ కృపా మేడం కనిపించడం లేదండి. మా కృపా మేడంకేనండి, క్షేమంగా ఉన్నారు, అమెరికాలో ఉన్నారండి. సరే ఇప్పటికైనా బుద్ధిగా బతుకు. అలాగేనండి, వెళ్తున్నాను. వస్తుందిరా బాబు, ఏమంటది ఏంటో, గుండె దద్దద్దులు ఆడిపోతుంది. వదినా, చెప్పమ్మా. నీకో విషయం చెప్పనా వదినా? విషయమా, ఏమైంది, ఏమి త్వరగా చెప్పు. అదే ఆ వసంత ఉంది కదా, గత సంవత్సరం మా ఇంట్లో నగలు దొంగిలించేసింది ఆ వసంత. అయ్యి బాబోయ్, అయ్యి బాబోయ్, నగలే వదిలేసావేంటి కొంప తీసి? నువ్వు నేను వదిలేస్తానా? వెళ్ళి దుమ్ము దులిపేశాను. అది అలానే ఉండాలి మరి. అది పనిచేసే ఇంట్లో ఎవరో కృపా మేడం ఉంటే ఆవిడ ఆ బాకీ అంతా తీర్చింది వదినా. ఓహో అవునా, నువ్వు నువ్వు ఏం పొలిమేసుకోకొచ్చి. నాకు అలాంటి అలవాటు లేమమ్మా, నేనేం పులిమేసుకోను. అదే నా కొడుకుని తమ్ముడు తమ్ముడు అంటే ఓ తగ్గి తిప్పేసుకుంటాను. సర్లే కాని ఏంటి బొత్తుగా కనిపిస్తలేదు ఈ మధ్యన? అదేం లేదులే వదిన, ఇంట్లో బాగా పని ఎక్కువైపోయింది. పనా? ఏమ్మా అత్తగారు అయ్యుండి కూర్చోబెట్టి కోడలతో పని చేయించాలి కానీ నువ్వు చేస్తున్నావమ్మా నడు అడుగుతాను నేను. అదేం లేదు వదిన, మా అబ్బాయి అమెరికా నుంచి వచ్చాడు, ఆడికి ఇష్టమైంది గుత్తొంకాయ కూర అంటే బాగా ఇష్టం, మంచి వంకాయలు ఉంటే ఇవ్వదిన. నాకు అర్థమైంది, నా కొడుకు అమెరికా, నీ కొడుకు కూరగాయలు కొట్టానే కదా అంటున్నావు. నేను చెప్తాను రాజు అంటూ ఉంటే చెప్తాను. ఆహా అవునా వదిన, ఎలాంటివి కావాలేంటో? మువ్వంకాయలు ఉంటే ఇవ్వదునా? మువ్వంకాయలు సరిపోతాయి, ఇంకేనా వంకాయలు కావాలా? మంచి క్వాలిటీ ఉన్న వంకాయలు కూడా ఇవ్వదునా? ఓహో అవునా, సర్లే ఇదిగో క్వాలిటీతో ఉన్నాయి, క్వాలిటీ తీసుకో. అసలేమి క్వాలిటీ మనుషులు. అయ్యి బాబోయ్, సర్లే అమ్మా ఎల్లు. నువ్వు చాలా మంచిదాను వదనా. నా మంచిదాన్ని ఇప్పుడేం చూసో, ఇంటికి కూర ఉండేవనుకో, అది అలా ఉడుకుతున్నప్పుడు నేనే గుర్తొస్తానమ్మా నీకు. సరే వదనా. సర్లేనమ్మా ఎల్లు. క్వాలిటీ అంట క్వాలిటీ, ఇంటికి వెళ్ళవే, నీకుందే నా చేతిలోని రా చెప్తాను పని. ఆంటీ ఏదో వస్తుంది, ఇది ఇంకేం క్వాలిటీ కావాలో చెప్పమ్మా. ఏం కావాలి? ఎక్స్ ఉన్నాయా ఆంటీ? ఎక్సా? ఎక్స్ అంటే ఏంటి? ఎక్సో విన్నాను, వై విన్నాను, జడ్డి విన్నాను, ఈ ఎక్స్ ఏంటమ్మా? అదేనా ఆంటీ, గుడ్ల ఆంటీ. కోడి గుడ్ల ఎందుకు లేవు? మీకోసమే ఫారెన్ నుంచి ఒక గుడ్లోని ఇంజక్షన్ చేయించి మరీ బోల్డ్ని తీసుకొచ్చాను. ఒక గుడ్ ఇంత ఉంటా తెలుసా నీకు? సరే ఆంటీ. ఎన్ని గుడ్లు కావాలేంటో? 4x చాలా ఆంటీ. నాలుగేం సరిపోతాయి చెప్పు. చక్కగా నువ్వు అట్ట తీసుకెళ్ళావనుకో, నెలంతా కూర్చుని తినచ్చు. వద్ద ఆంటీ చాలా ఆంటీ. ఎలా నీకెవడు చెప్తాడు గాడిద గుడ్డు? ఇదిగోంటీ ఎగ్ ఎంత అంటది ఏంటి తింగరది? ఎగ్ 7 రూపాయలే కదా. సర్లే నేను చెప్తాను, ఎగ్ జస్ట్ 10 రూపాయలు అంతేనమ్మా. నువ్వు 4 తీసుకెళ్ళావనుకో 40 రూపాయలు అయిపోద్ది. ఓ సింతేనా, నేను అలాగే అమ్ముతానమ్మా, మీరు నేను అన్ని ఒకటే కదమ్మా, మనం ఎలా కొనుక్కోగలం చెప్పు. సరే ఇగో తీసుకోమ్మా ఎగ్స్ తీసుకోమ్మా. గెలవహ ఇంకేంటి నువ్వు ఆంటీ? చెప్పమ్మా. మొన్న ఎగ్స్ కొన్నాను ఆంటీ, అవి పగలగొట్టగానే స్మెల్ వచ్చేసినవి ఆంటీ. ఎవడు నిన్ను మోసం చేసేసినట్టున్నాడు? అయినా మన కొట్టు ఇక్కడుండగా అక్కడ ఇక్కడ ఎందుకు చెప్పు కొండం, సగ్గం అనుకుంటులోనే కొనుక్కోవచ్చు కదా. పైగా నువ్వు నా కొడుకు లాంటిది, నా కొడుకు నాకెంతో నువ్వు అంతే కదా. కాదా ఆంటీ, ఇక్కడే కొన్నట్టు గుర్తొస్తుంది ఆంటీ. అయ్య బాబోయ్ దీనికి కూడా తెలిసిపోయింది ఏంటి? నేను చెప్తానే చిచ్చి చిచ్చి చిచ్చి, కాదమ్మా నువ్వేమో పొరపాటు పడుతున్నట్టున్నావు, పాప నీకు బోలని పనులు కదా. సర్లే అమ్మా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు. సర్లే ఆంటీ, నాకు జాబ్ టైం అవుతుంది. సర్లేనమ్మా, నేను అదే చెప్తున్నాను అందక నుంచి. ఎలవై ఎలవై అంటే మాత్రం నువ్వు మాత్రం కదలట్లేదు. అయ్యి బాబోయ్ బేరం వచ్చింది రే, ఒరే టీ షర్ట్. అయ్యి బాబోయ్ బేరం వచ్చేసింది అమ్మోయ్.
అయ్యయ్యో అన్నీ తెచ్చాను కొత్తిమీర కట్ట మర్చిపోయినా. అయ్యి బాబాయ్ ఇంటికి వెళ్ళాను అనుకో కొత్తిమీర కట్టలేకపోతే మా అమ్మ కట్టించి కొట్టేద్దు. సర్లే ఈ దారిలో చూద్దాం ఎక్కడన్నా ఉన్నాయేమో. నా దగ్గర కొత్తిమీర లేదు ఏం చేయను, ఈడేదో గొనికేసుకుంటున్నాడు. తోటకూర ఇచ్చేస్తానులే, ఈ పిల్లడికి ఏం తెలుతుంది కడుదు గుడ్డు, వంట చేసి కూడా తెలుతుంది కానీ చెప్పండి బాబు. అక్కో అక్క ఏంటి అక్క, నీకు ఇంకా నా గురించి తెలియదేమో. ఇగో నా నోట్లో నోరాటగా అక్క ఏంటి అక్క, అక్కడే ఉండు నువ్వు. అది కాదక్క, కొత్తిమీర కట్ట కావాలి నాకు. అక్క నిలబడి అడగమన్నానా, ఇప్పుడు చెప్పు. అది కొత్తిమీర కట్ట మర్చిపోయినాక మా ఇంట్లోనే. షీడేంట్రా బాబా, ఎంత మేనేజ్ చేస్తా, కొత్తిమీర కట్ట అంటాడు. సరే ఇగో కొత్తిమీర కట్టలేదు కానీ తోటకూర మాత్రం ఫ్రెష్గా ఉంది, తీసుకోవే చాలా బాగుంది. కూర ఎంత బాగుంటుందో పచ్చడి చేస్తే ఇంకా బాగుంటుంది. అయ్యి బాబా అక్క నాకు కొత్తిమీరే కావాలక్క. నానా ఈ కొత్తిమీర తోటకూర రెండు ఓటేనాహే, నీకేం తెలీదు పిల్లోడివి, చక్కగా చదువుకుంటున్నావు కదా పాపం, ఏమి తెలియదు, తీసుకెళ్ళు చక్కను, డబ్బులు తెలియ పొద్దు మిద్దిగా వెళ్ళు. అసలే పెద్ద పేరం, పర్లేదులే అరువి ఇచ్చినా మళ్ళీ వాళ్ళే ఇచ్చేస్తారు, పర్లేదు. ఇది కొత్తిమీర అని చెప్పి మా అమ్మకి ఇచ్చేస్తే ఏం చేస్తుంది ఏంటి ఇప్పుడు. వెళ్ళరా వెళ్ళు నీకు అంతే ఇంటికి వెళ్ళాక. రే రమేష్, రే రమేష్. సురేష్ ఏంట్రా చూసి చూన్నట్టు వెళ్ళిపోతున్నావు. అలా ఏంటిది కాదురా, మన ఇంటర్వ్యూకి మన ఇంటర్వ్యూకి వెళ్ళకు అది ఏమైంది. ఉద్యోగం వచ్చిందిరా. సరే రా, ప్యాకేజ్ ఎంత వచ్చిందిరా. 12 లక్షలు వచ్చిందిరా. మరి నాకు చెప్పలేదారా. నువ్వు బాధపడతావనే చెప్పలేదురా. సరేలేరా. సరేరా నేను అమ్మతో బయటకు వెళ్ళి లేట్ అవుతుంది. సరేరా వెళ్ళరా. ఏంటో ఈ సురేష్ గారు ఇంకా కొంపకు రాలేదు. అయ్యి బాబోయ్ ఏమైపోతుందో ఏంటో. ఏటో నా జీవితం ఇలా తయారైంది. ఓ పక్క ఏమో కూరగాయల కొట్టులో కూర్చుంటే నా ఫ్రెండ్స్ అందరు ఎక్కిరిస్తున్నారు, మా అమ్మ ఏమో ఉద్యోగం పంపమ్మా అంటే పంపనంటది. ఏం చేయాలి, ఓ పక్క ఏమో చచ్చిపోవాలనిపిస్తుంది. అయ్యి బాబోయ్ ఉద్యోగం చేయలేకపోతున్నానరా బాబు. ఉద్యోగానికి వెళ్దామంటే ఎంత చదువు చదువుకున్నా కూడా ఏ ప్రయోజనం లేదు. మా అమ్మ ఏమో వద్దంటుంది, ఏం చేయాలి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఇదేంటి ఇందాక నుంచి సురేష్ గుర్తు వస్తున్నాడు ప్రార్థన చేస్తుంటే, ఇక్కడికి ఫోన్ చేద్దాం. ఇదేంటి యాంటీ ఫోన్ చేస్తుందండి. యాంటీ ఏమో మేలంటుంది, మా అమ్మ ఏమో మేఘ అంటుంది, ఇద్దరు మంది చచ్చిపోతానేమో. హలో ఆంటీ. నానా సురేష్ ఎలా ఉన్నావు? బాగానే ఉన్నానండి. నానా క్షేమంగానే ఉన్నావు కదా? బాగానే ఉన్నానండి. ఏంటో నానా ప్రార్థన చేస్తున్నాను కానీ ఆందోళన ఎక్కువైపోయింది, తగ్గుతొచ్చేస్తున్నావు నువ్వు. సరేనండి. ఒకసారి నిన్ను కలవాలి నానా. అది ఇంటికి రండి ఆంటీ, ఫ్యాక్టరీ గారు చెప్పేసి వస్తానే. సరేనండి. సరే నానా ఇంటికి వెళ్దాం, అమ్మకోడు చూస్తుంటున్నా కోసం. అయ్యి బాబోయ్ ఈడేంటి ఫోన్ ఎత్తట్లేదు, నేను అన్నా మాటలకి ఏదన్నా అయిపోతే అయ్యి బాబోయ్ ఒక్కగానొక్క కొడుకుని అసలే నేను రోగిస్తుందని నాకు భయం వేసేస్తుంది. ఇంకా ఫోన్ ఎత్తట్లే, రండి అమ్మ రండి చెప్తాను మీ పని, నీకు క్వాలిటీ దానికి అది రెండు తీర్చేస్తాను రండి. చిచ్చి చిచ్చి చి, ఈ రాజీ ఉందే మంచి కూరగాయలు అని చెప్పి చెడ్డ కూరగాయలు అన్నీ అమ్మేస్తుంది, చెప్తాను దీని సంగతి ఇవాళ అదో నేను తేల్చేసుకుంటాను. ఆంటీ ఏమైంది ఆంటీ? అదేనమ్మా పొద్దున్న కూరగాయలు కొట్టుకెళ్ళాను, మంచి కూరగాయలు ఇవ్వమ్మా అంటే కుళ్ళిపోయిన కూరగాయలు అన్నీ ఇచ్చింది ఆ రాజీ. అవునాంటీ నాకు కూడా పొద్దున్న ఎగ్స్ కావాలంటీ అంటే స్మెల్ వస్తున్నాయి ఆంటీ అంటే నా దగ్గర కాదమ్మా అని చెప్పారు ఆంటీ, ఇప్పుడు కూడా అలాగే వస్తున్నాయి ఆంటీ. అవునమ్మా నడుద్దాం సంగతి తేలుదాం. అయ్యి బాబాయ్ దగ్గరికి పోయింది అమ్మాయి. ఒరే సురేషు ఎక్కడో రారా బాబా. మర్చిపోయాను వీళ్ళు వస్తున్నారు కదా, సరే రండి. రాజీ రాజీ. అమ్మా ఏం కావాలి? చిచ్చి నువ్వు ఇలాంటి కూరగాయలు అమ్ముతావని అస్సలు అనుకోలేదు. నాకేం అనుకోలేదు, నువ్వేమనుకుంటావులే. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు, ఇలాంటి కూరగాయలు ఏంటి? పొద్దున్నే కదా అన్నావు నా కొడుకు అమెరికా నుండి వచ్చాడు, పెష్టగా ఇవ్వి క్వాలిటీగా ఇవ్వని ఇచ్చాను కదా, మళ్ళీ ఏంటి? నా కొడుకు అమెరికా నుంచి వచ్చాడు, ఆడికి ఇంటి భోజనం పెడదామనుకున్నాను, నువ్వేమి ఇలాంటి కుళ్ళిపోయిన వంకాయలన్నీ ఇచ్చావు, ఆడి ఇంటి భోజనమే తెలియలేదు. అసలు ఇంటి భోజనం తెలియదు, ఆవకాయ భోజనం తెలియదు, నాకెందుకే బాబా నువ్వు నీ గోల. అమ్మా మాటలు మర్యాదగా రానివ్వి, ఇష్టానుసారంగా మాట్లాడేవనుకో నీకు ఉండిపోద్ది, నీకు ఇంకా తెలుస్తులేదు రాజీ అంటే ఏంటో. రాజీ నువ్వు చాలా ఎటకారంగా మాట్లాడుతున్నావు రాజీ. నా ఎటకారం ఇదేం చూసు, అసలు నేను ఎటకారం చేస్తే ఎవడు కూడా బలదూరే. ఇంకా చెప్పమ్మా కబుర్లు.
ఆంటీ పొద్దున్న చెప్పాను కదా ఆంటీ, ఆంటీ ఎక్స్ స్మెల్ వస్తున్నాయి అంటే నా దగ్గర కాదమ్మా అని చెప్పారు కదా ఆంటీ, ఇప్పుడు కూడా అలాగే వస్తున్నాయి ఆంటీ. పొద్దున్న చెప్పావా? అసలు నేను ఈ మధ్యనగా చూస్తా నేను కొట్టుకు ఎందుకు వచ్చావమ్మా, అసలు ఇప్పుడు వచ్చావమ్మా? చూసారా ఆంటీ ఎలాగ అబద్ధం ఆడుతుందో, చూసారండి ఎలాగ అబద్ధం ఆడుతుంది ఆంటీ? చూసారు, అదే చూసింది వాళ్ళు చూసారు, నాకు భయమే ఉంది హే అని. ఏంటి నాకు కొట్టుకొచ్చారు, కొనుక్కున్నారు వెళ్ళిపోయారు, అలానే ఉండాలి ఓరికని. అయినా మిమ్మల్ని ఎవరు మాటలెక్కించి పంపించారో నాకు బాగా తెలుసులే, దానికి గట్టిగానే ఉంది నా చేతిలోని. అయినా ప్రతిసారి ఇదే రిపీట్ అవుతుంది ఆంటీ, ఇంకొకసారి ఇలా జరిగితే ఫుడ్ కమిషన్ కంప్లైంట్ ఇస్తానంటీ. అయ్యి బాబోయ్, ఫుడ్ కమిషన్ అంట ఎందుకు వచ్చినాయి, అదొక గొడవ పంపించేస్తే సరిపోద్ది. చే ఊరుకోమ్మా, ఏంటి ఫుడ్ కమిషన్ ఫుడ్ కమిషన్ అంటున్నావు, నేను ఎత్తాను ఆ కమిషన్కే ఈ కమిషన్కే, ఓ తగిన అడగలేసేస్తుంది ఒక్కొక్కతేనే. నువ్వు ఆగమ్మా నేను చెప్తాను దాని సంగతి. చెప్పు నేను చూస్తాను. రాజీ నువ్వు ఇంత మోసగత్తవని అస్సలు అనుకోలేదు, ఇంతమందికి మోసం చేస్తావని అస్సలు అనుకోలేదు. ఏంటే మోసం మోసం అంటున్నావు, మోచేత కూడా మొక్క పగిలిపోద్ది అన్నమాట. మరి నాకేనా మొక్కం ఉంది, నీకు కూడా ఉంది, కొట్టానంటే నీ పళ్ళు కూడా రాలుతాయి. అదా దా కొట్టుదా, కొట్టుకొచ్చుదా. ఏంటా అంటే అలా మీద మీదకి వస్తున్నారు. ఏ మీద మీదకి రాకపోతే మీ ఇంటికి వచ్చానండి నేను. ఎలా అమ్మా ఏంటమ్మా అలా గొడవ పడుతున్నా వాళ్ళతోనే? ఒరే వెళ్ళి ఓ మాట చెప్తాను, పొద్దున్న వసంత వచ్చిందిరా, దీనికి ఏదో ఎక్కిచ్చేసిందిరా, ఇదేమో మన మీద పడిపోతున్నారు, మన దారం సెడిపోద్ది, నువ్వు నోరు మూసుకుని పక్కనుండి అంతే, ఏం ఆడుకో. చెప్పండి ఏంటి కబుర్లు? బాబు సురేష్ నీ మొఖమేం చూసి వదిలేస్తున్నాం, లేదంటే మీ అమ్మని పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. అది మొఖం చూసేదేంటి, నా మొఖం చూడు నువ్వు. సరే నన్ను దాటికి చెప్తాను. నువ్వేంటో తెలుసు కాబట్టి ఊరుకుంటున్నావు సురేష్, మళ్ళీ ఇదేసారి కానీ జరిగితే నేను తెలుసు కంప్లైంట్ ఇస్తాను. నేను తెలుసే, నేను తెలుసు. ఏం చేస్తున్నావు రాజీ, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. ఇంకా నీ సార్ తక్కువ మాట్లాడానే బాబా, ఎక్కువ మాట్లాడానికో చచ్చిపోతాం ఇంకా ఈ వాడికి. అమ్మయ్యా తోలేసేనరా బాబు, ఓ బాబు తీరిపోయింది నాకు. అంటే మీరు వెళ్ళిపోండి అండి, నా అమ్మకు చెప్తాను. వెళ్ళండి వెళ్ళండి, ఏ రోజుకైనా నా గుమ్మే తొక్కాలి, నేను మీ గుమ్మ తొక్కను కాక తొక్కను. ఏంటమ్మా అందరితో పొద్దున్న లేచిన కాలం ఆ గొడవలో? రే నానా నీకోసమే కదరా నేను అంత కష్టపడేది, ఇకో నేను ఎప్పుడు ఉంటాను ఎప్పుడు ఊడిపోతానో నాకే తెలియదురా, నువ్వు నీకోసమే నాన్న ఈ గొడవలు కూడాను. ఏం కాదులే నానా. ఇకమ్మా ఏంటి పొద్దున్న నుంచి నాకు తల పడుకుని అసలు నన్ను విసిగించకూడదు నువ్వు. అయ్యయ్యో తోడదాన్ని మర్చిపోయాను, నా కొడుకు అసలు రెండు రోజుల నుంచి ఒంట్లో బాగుంటలేదు. సర్లే నాన్న కూర్చో భోజనం తెస్తానే. ఈ రాజధాని పని చెప్తాను, మొత్తం అందరి పని చెప్పేస్తాను. ఈ రాజధాని పని మీరు చెప్తే, ఈ వసంతాని పని నేను చెప్తాను. సురేషు సురేషు ఏరా సురేషు, అయ్యి బాబోయ్ ఒళ్ళు కాలిపోతుంది, దేని బాబోయ్ దేని మాటలు పట్టించుకున్నాడు ఏంటో, ఎవరు తీసుకుంటారు, ఒరే లేవరా ఒరే లేవరా. ఫోన్ చేస్తానులే, రమేష్ గారు ఉన్నాడు కదా, ఫోన్ ఫోన్. అయ్యి బాబోయ్ ఒరే లేవరా నాకు భయమేసేస్తుందిరా. ఎరా రమేష్, అంటే చెప్పండి అండి. ఒరే ఒరే అర్జెంటుగా వచ్చారా, సురేష్ పడిపోయాడు రా బాబు, నాకు ఏం చేయాలో నాకు తెలియలేదు, నాకు హాల్ నుంచి ఎదురు ఆడట్లేదు రా, వచ్చారా రారా త్వరగాను నా కొడుకురా. నానా సురేష్ లేరా, అమ్మా అమ్మా ఏమైంది ఏమైందో, దేని కళ్ళు కుట్టేసాయో నాకు తెలియదు, ఎవరు మాట్లాడేసాడు నాకు తెలియదు. ముందు అబ్బాయిని కూర్చోబెట్టు. అవును నిజమే, ఇప్పుడు చెప్పమ్మా ఏంటి. ఏమోనండి పాపం ఒకటి వచ్చిందండి. అమ్మా ఒకసారి అది కాదు, మీ అబ్బాయికి ఏమైందో వచ్చి. పాపం పెళ్ళోడండి, రెండు రోజుల నుంచి పోగడం లేదండి. అమ్మా ఏడవకండమ్మా, అసలు ఏమైందో కరెక్ట్గా చెప్తే నాకు తెలుసు. ఆడికి ఒంట్లో కాలిపోతుంది, నీకు ఆ మాత్రం తెలుతులేదండి. సరే నేను చూస్తాను ఇది. సరే చూడు పొద్దున్నే. అమ్మా మీ అబ్బాయికి చాలా జ్వరం ఉందమ్మా, నర్స్ అర్జెంట్గా ఈ అబ్బాయికి బ్లడ్ టెస్ట్లు చేయండి. అమ్మా నువ్వెందుకు అరుస్తున్నావు? నా కొడుకు కదండి, ఆడికి సూది గుచ్చుకుంటే నా గుండెల్లో గుచ్చుకుంటుందండి బాబు. దేశంలో ఇవిడికి ఒకటికే కొడుకులు ఉన్నట్టు, దీని ఏడిపోయింది నా మీద ఉంది. ఏమైందండి బాబు చెప్పండి, మా రిపోర్ట్లు రా. ఏమైందో చెప్పమ్మా, అర్జెంటుగా బయటికి వెళ్ళి. ఏమైంది ఏముంది, ఏ చూపించు దా నువ్వే చూడు, నేను చూస్తానమ్మా ఆగమ్మా. ఏముందండి, మీ అబ్బాయికి ప్లేట్లెట్స్ తగ్గినాయమ్మా, అర్జెంటుగా ఎక్కించాలి.
ప్లేట్లెట్సా? అయ్యో బాబోయ్, మా ఇంట్లో చాలా ప్లేట్లు ఉన్నాయి. నా పిల్లడి ప్లేట్లు కూడా దాచేసాను నేను. అన్ని ఎక్కించేసి ఏమి పర్లేదు. నేను చెప్పేది నువ్వు ప్లేట్స్ కాదమ్మా, ఈ ప్లేట్లెట్స్ అమ్మా, రక్తంలో ఉంటాయి అయ్యి. ఏ షాప్లో దొరుకుతాయండి? షాప్లో కాదమ్మా, మనుషుల్లో ఉంటాయి అయ్యి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళని తీసుకొస్తే బ్లడ్ ప్లేట్లెట్స్ ఎక్కిస్తాను. నాకు తెలిసిన వాడు ఎవరన్నాడే తల్లా, అదొత్త నేను నీ దగ్గరికి ఎందుకు వస్తాను? అమ్మా, మీ చుట్టాల్లో ఎవరన్నా, మీ అబ్బాయిది ఏబి నెగిటివ్ బ్లడ్ అమ్మా, ఎవరన్నా ఉంటే తీసుకురండి. సర్లే అండి, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను మీ అబ్బాయి. బాబు జాగ్రత్త అండి. అలాగేనమ్మా. చాలా జాగ్రత్త అండి. చూసుకుంటాను, మీరు వెళ్ళండమ్మా, వెళ్ళండమ్మా. దీని ఏడిపేంటి, నా మీదే ఉంది. వీడికి తగ్గుపోని చెప్తాను ఒక్కొక్క దాని పని. హాయ్ బాబోయ్, ఒకతేమో బ్లడ్ అంటది, అదేమో ప్లేట్లెట్స్ అంటుంది, నాకు ఏ భాష రాదు. హాయ్ బాబోయ్, నాకు తెలుసున్న వాళ్ళలో మన షాప్కి వచ్చే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని అడుగుతాను. పాపం వాళ్ళు ఏమో సాయం చేస్తారేమో, ఆయన నాతో గొడవలు కానీ సురేష్ గారితో కాదు కదా. ఇదేంటి ఎలా వస్తుంది? ఏమో అండి, తెలీదా అండి. అమ్మా వదినా. ఏంటి అమ్మా, మన సురేష్ గారికి అసలు ఒంట్లో బాగాలేదమ్మా. చైతి, మన సురేష? అదేనమ్మా, నా సురేష్ నా కొడుగా అమ్మా, వాడికి ఒంట్లో బాగాలేదమ్మా. ప్లీజ్ అమ్మా, నాకు ఏమీ రావాలమ్మా. ఇగో నాకు కూడా దగ్గు వచ్చేస్తుందమ్మో. అయ్యి బాబోయ్, అమ్మ రామ్మ, ప్లీజ్ అమ్మ రామ్మ. అయినా నువ్వెంతమందికి మోసం చేసావో దేవుడికి తగిన శిక్ష వేశాడు. అయినా నా ఇంట్లో బ్లడ్ గ్రూప్ ఉంది, అయినా నేను ఇవ్వనే ఉన్నాకు పని ఉంది, నేను వెళ్తాను. నువ్వు కూడా తల్లివే కదా, తల్లి బాధ అర్థం చేసుకోవచ్చు కదమ్మా. అయినా నీ కొడుక్కి ఏమైనా అవుతే నాకేంటి? చిచి, సమాజంలో బొత్తిగాను మానవత విలువలు లేకుండా పోయాయి అమ్మా. నువ్వైనా అర్థం చేసుకోమ్మా, సురేష్ నీ ఫ్రెండే కదమ్మా. నాకు దగ్గు వచ్చేస్తుందమ్మో. అమ్మా ప్లీజ్ అమ్మా, అర్థం చేసుకోండి అమ్మా. ఆంటీ, ఇదంతా నేను విన్నాను. అయినా నాది ఇది బ్లడ్ గ్రూప్, అదే సేమ్ బ్లడ్ గ్రూప్. రామ్మ అయితేనమ్మా. నేను ఇవ్వనా ఆంటీ, నాకు చాలా మోసం చేశారు మీరు. అమ్మా అదేంటమ్మా అలా మాట్లాడుతూ, సురేష్ నీతో కదా చదువుకున్నాడు. రామ్మ ప్లీజ్ అమ్మా. అయ్యో సురేష్ ఫ్రెండ్ నన్ను కూడా చూడకుండా నన్ను ఎంత మోసం చేశారా ఆంటీ మీరు? అమ్మా అయ్యే మనసులో పెట్టుకోకమ్మా, కానీ దీనికి కోడుగుడట్టు నెల నెల నేనే పంపిస్తాను. రామ్మా ప్లీజ్ అమ్మా రామ్మా. వదలండి ఆంటీ, నాకు జాబ్ టైం అవుతుంది, నేను వెళ్తున్నాను. ఇది కూడా లేదండి, నేను ఏం చేయాలి? నా వల్ల అవ్వట్లేదు ఇంకా. అయ్య బాబు ఎంతో ప్రయత్నించానే, నేనేం చెయ్యాలి? అయ్యో దేవుడా, నేను చేసాను బాబు, నాకే కొడుతుందంటే బహుశా ఇదేనేమో. నాకు ఇంకెవరున్నారు దేవుడా? దేవుడా ఈ మాట వసంత అంటది. వసంతని అడుగుతాను, వసంతకి చాలా ఇష్టం, దగ్గు వచ్చేస్తుందమ్మో. వసంత వద్దులే, అడిగితే ఒకవేళ వద్దంటే నా పర్వేమైపోద్ది. అయినా నాకు నా కొడుకు ఎక్కువ. వసంత 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 రామమ్మ బాబోయ్. ఏంటి రాజీ? వసంత వసంత వచ్చావా? వసంత నాకేమైంది? అంతే వసంత, నా కొడుక్కి చెప్పు ఏమైంది. ఆడికి ఒంట్లో బాగాలేదు, ఆడికి అర్జెంటుగా బ్లడ్ కావాలంట. ఆ గ్రూప్ కంగారు పడు. ఏ గ్రూప్? ఆగు ఆగు, అది ఏమి నెగిటివ్ అంట. వస్తే వసంత ఎవరన్నా ఉంటే చెప్పు. నాదే ఉంది పద. థ్యాంక్ యూ, నేను ఎప్పుడు తీర్చుకోను, తర్వాత తీసుకుంటానులే. డాక్టర్ గారు ఇక డాలర్ అన్నారు కదా, డాలర్ తీసుకొచ్చేసాను. అమ్మా డాలర్ కాదు, డోనర్. మీరు కూర్చోండి అమ్మా. ఏదో అండి బాబా, మీరు బయటకు వెళ్ళించండి. పర్లేదండి, మీరు బయటకు వెళ్ళించండి అమ్మా, మా పని మమ్మల్ని చేసుకొని ఇవ్వండి అమ్మా. దీని ఏడుపు ఎక్కువ అయిపోయింది రా బాబు. ఈవిడకి కూడా బ్లడ్ టెస్ట్లు చేయండి అమ్మా. డాక్టర్ గారు ఏమవుతుందంటారు లోపల? అమ్మా మీరు బయటకు వెళ్ళి అక్కడ నించుండి, ఆ దూరంగా నించుంటే మా పని మేము చేస్తాం. నా కొడుకు అండి, నేను లేకపోతే ఉండలేడండి బాబు. మీ కొడుక్కి ట్రీట్మెంట్ జరుగుతుంది, బయటకు వెళ్ళండి అమ్మా. మీరు చెప్తాం మీ పని చెప్తాను, చెప్తాం అమ్మా. మీది సేమ్ బ్లడ్ గ్రూప్ కానీ మీ కౌంట్ చాలా తక్కువ ఉందమ్మా, మీరు ఇవ్వడానికి కుదరదు. లేదు డాక్టర్ గారు, సురేష్ నా తమ్ముళ్ళు అంటాడండి, నేను ఇస్తానండి. మా తమ్ముడే కానీ మాకు హాస్పిటల్ రూల్స్ ఉంటాయి కదమ్మా, ఒప్పుకోరు అలాగా. డాక్టర్ గారు సురేష్ నా తమ్ముళ్ళు అంటాడండి, బతికించండి, నేను రక్తం ఇస్తాను అన్నాను కదండి. మీకేంటి ఇబ్బంది అసలు? అరుతున్నారు ఊరికే తీసుకుని బండుంటే. పొద్దున్నే నటకేసి దొరికిందండి నాకు. సరేనమ్మా, ఆవిడ కూడా మాట చెప్తాం. రాజీ గారు
చెప్పు చెప్పు, ఏం కావాలి ఏం కావాలి? చెయ్యూతులతో నేను చెప్తాను అమ్మ, ఆవిడకి బ్లడ్ గ్రూప్ సరిపోయింది, కాకపోతే ఆవిడకి చాలా తక్కువ ఉంది, ఆయన ఇస్తానంటుంది ఆవిడ. హాయ్ బాబోయ్, ఇలాంటి వార్త ఇలా చెప్తావేంటమ్మా? నేను పూర్తిగా కంప్లీట్ చేయనండి అమ్మా, మీకు తెలిసిన వాళ్ళు ఇంకెవరన్నా ఉంటే తీసుకొస్తే నేను ఎక్కిస్తాను. అసలే నేను ఊరు కొట్టంటే ఇంకెవరుంటారా హానిక? బాబోయ్, దీన్ని తీసాడు కష్టపడిపోయింది నాకు. మామ సరే సరే, ఆవిడ కొడుకును బతికించు అమ్మా. ఆగండి అమ్మా, పొద్దున్నే ఏంటమ్మా, నాకు ఉండండి అమ్మా, చెప్తున్నానమ్మా. ఆవిడ ఇస్తానంటుంది కాబట్టి ఒక సంతకం చేయాలి, సంతకం చేస్తే నేను ఎక్కిస్తాను. సరేనా? చేసేస్తానండి, కానీ నాకు సంతకం మీరు కదమ్మా, ఆవిడ చెయ్యాలి, ఆవిడ చెయ్యాలమ్మా, నేను చేస్తాను, మీరు బయటకు వెళ్ళించు. సరేలే, ఏం చేసేస్తుందో ఏంటో. అయ్య బాబోయ్, నా కొడుకు అమ్మో, అసలే పంపించదవా, దాని మట్లు ఇవన్నీ నమ్మేదగలడు. అయినా వసంత చాలా మంచిదిలే, నేనే వసంతనే తప్పుగా అర్థం చేసుకున్నట్టున్నాను. జాగ్రత్తగా వెళ్ళినానా సురేష్, జాగ్రత్తగా రావే, అసలే నీ మీదే ప్రాణం పెట్టుకుని బతుకుతున్నాను. నిజంగా వసంత ఎంత మంచిది, నేను ఎన్ని తప్పులు చేసినా కానీ ఇన్ని మాటలు అన్నా కానీ నా మీద అస్సలు కోపం తెచ్చుకోలేదు వసంత. ఈరోజు నా ప్రాణాన్ని నిలబెట్టింది. నిజంగా వసంత, నీ రుణ నేను ఎప్పటికీ తీర్చుకోలేను వసంత, ఎప్పటికీ తీర్చుకోలేను వసంత, ఎప్పటికీ తీర్చుకోలేను. రాజీ లే పైకి. వసంత వచ్చావా, నా కొడుకు ఎలా ఉన్నాడమ్మా చెప్పమ్మా. ఆడో రాజీ, నీ కొడుకు బాగున్నాడు, నేను చూసి వచ్చాను ఇప్పుడే. అమ్మా నిజంగా ఒక చల్లని వార్త చెప్పావమ్మా. అమ్మా నా నిజంగా నువ్వు తప్ప ఇంకెవ్వరు చేయలేరు. సరే నువ్వు భయపడనలో నేనుంటే నేను అసలు చెయ్యలేనమ్మా. తెలుసు రాజీ, పర్లేదు. లేదమ్మా, నాకంటే చిన్న వయసు అయినా కానీ నువ్వు బాగా అర్థం చేసుకున్నావు నిజంగా పరిస్థితులని. నీ ప్లేస్లో నేను ఉంటున్నా, అయ్యో బాబోయ్, నేను అసలు చేసినాక అసలు మనసే రాదు, ఆ మనసే లేదు నాకు అసలు. అలా ఏం లేదు రాజీ, అందరూ చేస్తారు, అలాంటి సాయమే నేను ఏదో చేశాను అంతే, పెద్దదేం చేయలేదులే రాజీ. లేదులే, నేను అందరినీ అడిగాను, ఎవరూ కాదన్నారు, కానీ ఒక్కదానివే కదా ఒప్పుకున్నావు. నిజంగా నీ రుణం నేను తీర్చుకోలేనమ్మా. నిజంగాను, నిజంగా నీకు ఎంత చెప్పినా అయ్యో బాబోయ్, నా కొడుకు బతికేశాడమ్మా. అది కాదు రాజీ, అందరూ కూడా చేస్తారు, కాకపోతే ఏంటంటే నువ్వు ఎంతో మంచిదానివి, నీ మనసు కూడా మంచిది రాజీ, కానీ నీకు కొంచెం నోటి దురద బాగా ఎక్కువ ఉంది రాజీ. అమ్మానే వాళ్ళు సాయం చేయలేకపోయారు. లేదమ్మా, నేను నిజంగా మారిపోయాను, నిజంగా నాకు నేను చూస్తుంటే ఒక దేవుడే వచ్చేసినట్టుగా అనిపించిందమ్మా. నిజంగా నాకు, నిజంగా నీ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను, నేను నిజంగా మారిపోయాను ఇక్కడ నుంచి. నేను నీలానే ఉంటాను, నా కోరికలు కొట్టుకొని తీసేసుకో, నేను నా కొడుకుతో ఎక్కడికో వెళ్ళిపోతాను, ఆడికి మంచి జాబ్ ఇప్పిస్తాను, నిజంగా నువ్వు చేసిన మేలు నేను ఎప్పటికీ మర్చిపోలేను. అంత పెద్ద సాయం ఏం కాదులే రాజీ, పోయినసారి ఇలాంటి ఒక పరిస్థితిలోనే ఉన్నాను, అప్పుడు మా కృపా మేడం అర్హతకు మించి తాహతకు మించి నాకు సాయం చేసింది, ఆవిడ చూపిన మార్గమే రాజీ ఇది, నేనేమీ కొత్తగా చేయలేదు, నా దగ్గర ఉన్నదే కదా ఇచ్చాను నేను. నీకు మార్గం చూపిస్తే నువ్వు నాకు మార్గం చూపించావు నిజంగా వసంత. అయ్ బాబోయ్, థ్యాంక్ యూ సో మచ్ వసంత. ప్రభువా నీకు వందనాలు.